సో ఇప్పుడు నీ ఇప్పుడు కూతురులు మీ కొడుకు వచ్చారు అనుకో, ఎక్కడికి వచ్చి కలుస్తారు నిన్ను? అంటే నీది ఒక అడ్డా ఉందా? అక్కడికి వస్తారు. అక్కడికి వస్తారు. ఒక ఫోన్ ఉండొచ్చు కదా, మేము ఒక ఫోన్ ఇప్పిస్తాం తీసుకుంటావా? వద్దు బాబే. వద్దా? అంటే ఎందుకు? ఆ ఫోన్లో మనం ఏదో స్టైల్ అనుకుంటాం, అందులో రేడియేషన్ ఉంటుంది, ఎక్స్ కిరణాలు. అది మనకు పుట్టేది కాదు, పుట్టే పిల్లలకే చాలా డేంజర్. కళ్ళు కనపడుకోకుండా, మాట్లాడిపోకుండా చాలా డేంజర్ రేడియేషన్. పెద్ద పెద్ద బిల్డింగ్ల మీద ఉంటే చూడు, టవర్లు చూసావా? అవునవునా? ఎంత డేంజర్ తెలుసా? చాలా డేంజర్ అయ్యి. కానీ ఇప్పుడు పుట్టిన పిల్లలకి అందరికి ఫోన్లు ఇస్తే సైలెంట్గా ఉంటారు కదా, వాళ్ళు దారి వేరే చూసుకుంటారు. అందులో వాళ్ళు చూసే అన్ని నీకు తెలియదు. చాలా సెక్సీ డ్రెస్సులు చూసుకుంటారు, సెక్సీ బొమ్మలు చూస్తారు, అవన్నీ నేను చూసాను. సో ఇంతగనం అవగాహన ఉంది మీకు అందరిపైన. సో నాకు మీరు ఇట్లుండడం నచ్చట్లే. అది కర్మ బాబాయ్, ఎవరు చేసిన కర్మ ఎవడు తీయలేడు. మీకు ఎక్కడన్నా మంచి జాబ్ ఇప్పిస్తా? వద్దు. వద్దా బాబాయ్, యాదుంచుకో. వండిని కోడు తినే వరకు నమ్మకం లేదు, నిద్రపోయినోడు లేచే వరకు నమ్మకం లేదు. వండిని కూడా కొన్ని పట్టుకెళ్ళి తింటావా, కాలు తగలొచ్చు పడిపోతాం, నిద్రపోయినాడు అట్టే వెళ్ళిపోతాం. ఇవి చాలా విలువైన మాటలు బాబాయ్, అర్థం చేసుకుంటే పిచ్చకి పసలు. మనం ఎందుకు పుట్టామో, మనం ఎందుకు కష్టపడుతున్నామో, మనం ఎందుకు చచ్చిపోతున్నాము బాబాయ్? భగవంతుడు మనకి పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు? వాళ్ళు మనకి కాలు చేయి పడిపోతే చూతాకి, రేపొద్దు చచ్చిపోతే ఆ నలుగురు మొయ్యటాకి. అవును, అంతే, వేరే కానీ కాదు. మరి అందుకే ఇచ్చినప్పుడు నువ్వు కొడుకుల దగ్గరికి కూతుర్ల దగ్గరికి వెళ్ళాలి కదా. వాళ్ళు మనసు మారి నా దగ్గరికి రావాలి. నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు వెళ్ళాలి కదా. నేను తప్పు చేయలేదు, చేయలేదు బాబు, చేయలేదు. ఎప్పుడు తప్పు చేయలేదు, ఎప్పుడు తప్పు చేయలేదు. నీలాగా నేను గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలనుకుంటున్నా. అవు. సో మీ నువ్వు ఏమన్నా నాకు చెప్పాలంటే ఏమని చెప్తావు? ఎట్లా ఉండాలి? అవ్వాలనుకున్న చెప్పొద్దు, అవి చూపించంతే. అంటే ఇప్పుడు నువ్వు సాధించినావు కాబట్టి నాకు కొంచెం చెప్పు బాబాయ్, సజెషన్ ఇవి. నేను అవ్వాలి అన్న క్వశ్చన్ బయటికి చెప్పొద్దు, తయారయ్యి చెప్పు బాబాయ్. చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, అందరు డాక్టర్లు అవ్వచ్చుగా, అయ్యారు కదా. కొంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది దొంగలు ఉన్నారు బాబాయ్. ఒకటి ఆలోచించుకో, ఎంత మంచోడికైనా కొంచెం చెడ్డ గుణం ఉంటుంది, కొద్దిగా ఇంత. ఎంత చెడ్డోడికైనా ఇంత మంచి గుణం ఉంటుంది. నీకు ఏ హీరో ఇష్టం? నాకా కృష్ణ రాజు, ఆయన షాన్ బాబు. ఓకే, వీళ్ళిద్దరు ఎందుకు ఇష్టం? ఆయన పాటలు అంటే చాలా ఇష్టం నాకు. నీకు సెల్ ఉంది నీకాడ? ఉంది. అందులో పాట పెట్టి చూడు, ఖైదీ బాబాయ్ పెట్టి చూడు. ఇప్పుడేదిలే ఇంటికి వెళ్ళి ఖైదీ బాబాయ్ ఒకటి పెట్టి చూడు, అదొకటి కృష్ణరాజు గారి పాట మేమో మనుషులు అని సినిమా చూడు, అది పెట్టి చూడు. అయితే కృష్ణరాజు రీసెంట్గా చచ్చిపోయింది అని చెప్పేసి నీకు ఎట్లా తెలుసు? పేపర్లో వేసారు. ఓకే, అదొకటి. మళ్ళీ తాతా మనోడు సినిమా చూసావా? తాతా మనోడు, రాజబాబు, ఎస్పి రంగారావు, జమున జమున, మళ్ళీ కైకాల సత్యనారాయణ. కైకాల సత్యనారాయణ గుడివాడే మా మా ఇల్లది, ఆయన ఇల్లు. అప్పుడు చిన్నప్పుడు ఆయన దొడ్లోకి వెళ్తే నేను చంపించుకుని వెళ్ళిపోయింది. ఎంత ఇచ్చాడు? 10 రూపాయలు ఇచ్చేవాడు నాకు. 10 రూపాయలతో ఏం చేస్తుండే? 10 రూపాయలతో 5 పైసలు జీడి, ఇంకా 45 పైసలు. 5 పైసలు ఏమో స్కూల్ కాడికి దోశలు వేసేవాడు ఒకడు. ఆ దోశలు 2 పైసలు ఒక దోశ. మళ్ళీ తెల్లది కూడా 20-30 పైసలు మిగిలి. మళ్ళీ జీడి, ఆ జీడి కొనుక్కుంటే ఇంతలా అవుది. తినలేక జోబులు పెట్టుకుంటే ఆ ఎరకలు వచ్చి కొట్టేసాయి. మా నాన్నమ్మ వచ్చి పిచ్చ కొట్టుకు కొట్టేది. నీ కోరిక ఏమని ఉందంటే ఏముంది ఇప్పుడు? ఏమి లేదు. అంటే కొడుకులు వచ్చి నన్ను తీసుకెళ్ళాలి, ఏం లేదు. నాకు ఒకటే కోరిక ఉంది, ఉన్న రోజులు ఆరాముగా బ్రతకాలి, వెళ్ళిపోవాలి. అదే నాకు, నాకు భార్య కావాలి, నాకు కొడుకు కావాలి, డబ్బు కావాలని ఆశ లేదు. కొడుకు కావాలి కదా పక్క? కొడుకు కావాలి. కొడుకును మన ఇంటి పేరు నిలబెడతాడు, ఆడపిల్లను బయట. ఎప్పుడైనా ఆడది మన ఇంటిది కాదు, బయట మనిషే. మగోడు మట్టిగా దొంగోడవని లంజోడవని మనోడే. సో ఏం తిన్నావు నువ్వు ఇవాళ? ఇవాళ బిర్యానీ. బిర్యానీ తిన్నా?
ఎవరు తెచ్చారు? రాత్రి ఒక అంకుల్ తీసుకొచ్చి పరివార్ నుంచి నాకు రైలు రైలు వచ్చి రెండు డబ్బాలు వచ్చాయి. ఒక డబ్బా తింటే ఒక డబ్బాను ఆటోలు వస్తారు వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళు తీసుకొని తింటారా? తింటారు. సో వాళ్ళు ఎప్పుడన్నా ఏమని ఇప్పిస్తారు? నీకు ఏ కర్రీస్లలో నీకు ఏమి ఇష్టం? ఏం కూర అంటే ఇష్టం నీకు ఎక్కువ? నాకు చేపల కూర. చేపల కూర నాకు కూడా. చేపల ఫ్రై అంటే ఇష్టం. కాకరకాయ కూర ఈ రెండంటే చాలా ఇష్టం నాకు. సో మరి ఇవి తినడానికి ఎవరైనా తెచ్చిస్తారా? తెచ్చిస్తారు. తెచ్చిస్తారా? ఆదివారం ఇక్కడ చేపలు అమ్ముతారు బాబాయ్. చేపలు అమ్మినప్పుడు ఒక చేప ఇస్తారు, పెద్ద చేప ఇస్తారు, పైసలు తీసుకోరు. పెద్ద ఎన్న ఇస్తారు లేకపోతే చిన్న ఎన్న ఇస్తారు. అక్కడ తీసుకెళ్ళిపోతాను ఎక్కడికి, రాతి కట్టేటికి. అక్కడ ఒక హోటల్ ఒకటి ఉంది, హోటల్ ఒకటికి ఎత్తాను. అక్కడ వండుతాడు అన్నం, ఇంత అన్నం పెడతాడు, కూర ఎత్తాడు. ఇగో రాజు 100 రూపాయలు తీసుకెళ్ళి తాగు. అక్కడే పడుకుంటాను ఒకసారి. సో నీకు ఇప్పుడు ఒకటి ఇస్తా, నువ్వు రెండిట్లలో ఏ సెలెక్ట్ చేసుకుంటావో చూద్దాం. ఓకేనా? ఒకటి చూపిస్తా. సో నువ్వు రెండిట్లలో ఏ సెలెక్ట్ చేసుకుంటావో చూద్దాం. అంటే నీకు ఇష్టమైనది ఏందని. ఓకేనా? ఈ రెండిట్లలో నీకు ఏం కావాలి? అదే కావాలా? ఇది మానేసినా? మనిషి బ్రతికే దేనికి? దీనికోసమే, తిండి కోసం. ఇది ఏంది కొంచెం చేపి నిష, ఇది మనకి బలం ఇస్తుంది, ఇది మనిషిని ఖరాబు చేస్తుంది. అవునా చెప్పు. అవును. అయితే నేను ఇది ఎందుకు తెచ్చిన తెలుసా? నువ్వు ఇంత మంచిగా మాట్లాడినావు, నువ్వు మాట్లాడుతుంటే మా మనిషికి చెప్పి తెప్పించిన. అంటే లాస్ట్కి అసలు ఇంత మంచిగా చెప్తుండగా లాస్ట్లో ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈయన చెడ్డ మనిషి అన్నట్టు చెప్దాం అనుకున్నా జనాలకు. లాస్ట్కి వచ్చే వరకు నువ్వు ఇది సెలెక్ట్ తీసుకోలేవు ఇప్పుడు. ఇంత అంటే నేను ఏమంటే ఇంత బాగా చెప్తున్నావు నువ్వు, ఇంత బాగా చెప్పినప్పుడు మనుషులకి నీ వల్ల సమాజానికి ఒకటి రావాలి, ఒక తెలివి అనేది రావాలనేది నా ఒపీనియన్. సమాజాన్ని మార్చలేం బాబాయ్. సమాజం మారిపోయింది. మార్చగలవు నువ్వు, నీ దగ్గర ఆ సత్తా ఉంది. మార్చలేను. అయిపోయిందా? అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను నువ్వు ఇది తీసుకుంటావు అనుకున్నా, ఇది తీసుకొని సో మంచి పని చేసినా. సో ఒకటి తినాలి ఇప్పుడు. ఒకటి తింటా పిల్లలకి ఇచ్చి. ఆహా, ఒకటి తినాలి. నేను కష్టపడి బాబా ఇప్పుడు తినలేను. మందులో నంచుకుని తిండి. ఆ పిల్లలు చిన్న పిల్లలకి అరిగించి. మందులో నంచుకొని తింటావా? ఎప్పుడు తాగుతావు మందు? అక్కడ తాగుతాను. ఇక్కడ తాగను. ఇక్కడ తాగను. సరే, ఎవరికన్నా పిల్లలకి నువ్వు పోయి. ఎవరన్నా బాబాను తీసుకురా. ఇదా కాలికి చెప్పలేరు. నడుచు తీసుకో, ఇది తీసుకో, తీసుకో. అబ్బో నీ ఫ్రెండా? నీ ఫ్రెండ్ అనుకుంటా, అందుకే నా దగ్గరకు వచ్చిండు. మనిషి పుట్టుక దేనికి చెప్పు. అసలు మనిషి అనేవాడు ఎందుకు పుడతాడు, అసలు ఎందుకు చనిపోతాడు అనేది ఏదైనా చెప్పు. మనిష దేవుని స్వార్థం కూడా ఉంది. దేవుడి స్వార్థం ఉంది మనిషి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు LNS జ్యువెలరీస్.